నమస్కారం అండి. ఇవాళ మా ఇంట్లో పండించుకున్న పసుపు దుంపలతో పసుపు తయారీ చూపిస్తానండి. మొదట ఈ పసుపు దుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. చూసారండి, కట్ చేసిన ముక్కలు చూడడానికి పచ్చగా ఎలా ఉన్నాయో అలాగేనే పసుపు వాసన మంచి ఫ్రెష్గా మంచి వాసన వస్తుందండి. ఇలా కట్ చేసుకున్న పసుపు దుంపల ముక్కల్ని నీడలో 15-20 రోజులు ఆరబెట్టుకోవాలండి. మా మిద్దె తోటలో పండించుకున్న పసుపు అండి. నెల నెలల క్రితం మేము ఏం చేస్తామంటే తీసేసండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకునండి. నీడలో 1 నెల ఆరబెట్టుకున్నామండి. అది చూడండి చాలా డ్రైగా ఎలా అయిపోయిందో అండి. ఇలా డ్రైగా అవ్వకపోతేనండి మనకి పసుపు పాడైపోతుంది కదండి. ఇప్పుడు అండి మిక్సీలో వేసుకుంటున్నానండి. ఇదిగోనండి ఇలా గ్రైండ్ అయిందండి. మనం జల్లెడ పట్టుకుందామండి. జల్లెడ పట్టుకుని మళ్ళీ ఇంకోసారి వేసుకుందామండి. ఈ పసుపు అండి మన ఇంట్లో పండించింది కదండి, ఇలా జల్లెడ పడుతుంది ఎంత మంచి వాసన వస్తుందంటే అండి. ఇదిగోనండి చూసారండి, ఎండపోవడం మూలాని ఎండిన మూలాన్ని ఎలా గలగల ఎలా అయిపోతుందో. ఇది ఇంకోసారి వేసుకుంటామండి. ఇదిగోనండి మొరాలు మళ్ళీ ఇలా వేసుకున్నానండి. ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి జల్లెడ పట్టుకుంటున్నానండి. ఇదిగోనండి ఇలా జడ పెట్టుకుంటేనండి ఇలా మెత్తగా ఎలా అయిందో చూడండి. మనకండి 50 గ్రాముల పసుపు వచ్చిందండి. ఇదండి మేము 1 కుండీలో వేసిందండి. ఇంకా వేసుకున్నాం అనుకోండి ఇంకా మన ఇంట్లోనే ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చండి. ఇంకొక విషయం ఏమిటంటే అండి, మొరాలు ఉన్నాయి కదండి, ఇది మనకి మిక్సీలో వేసినా రావు కదా. ఇది ఏం చేయొచ్చు అంటే అండి, రాత్రి కొంచెం నీళ్ళల్లోనండి ఇవి నానబెట్టేసి పొద్దున్నండి మనం స్నానం చేసే నీళ్ళల్లో వేసుకున్నాం అనుకోండి, స్నానం చేసే నీళ్ళల్లో వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఆ నీళ్ళల్లో మనం ఆ నీళ్ళు ఇవి పైకి వేసేసి మనకంటే మామూలుగా హెల్త్కి మంచిదండి పసుపు. అందులో ఇంట్లో చేసిన పసుపు ఇది కాదండి, మన నీళ్ళలో వేసుకుంటే మనకి దురదలో వీ రాకుండా చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. ప్లస్ మనకండి ఈ చేసిన పసుపు వలన మనకి ఛాయ్ కూడా వస్తుందండి.